అయోధ్యాకాండ 12వ సర్గం 76వ శ్లోకం నుంచి సానూనం విధవరాజ్యం సపుత్రాకారీష్యసి నహి ప్రవ్రాజితే రామే దేవి జీవితో ముత్సహే. ఓకైక శ్రీరాముడు వనవాసాలకు వెళ్ళడమే జరిగితే నాలో బ్రతుకు మీద ఆశ అంతరించిపోతుంది, ఇది నిశ్చయం. అప్పుడు విధవమైన నీవు నీ పుత్రుడితో కూడి రాజ్యాన్ని యథేచ్ఛగా ఏలుకోవచ్చు సుమా. సతీం త్వామహమత్యంతం వ్యవస్యామ్య పతి సతీం సతీం రూపిణీం విష సంయుక్తాం పీత్వే నమదిరాం నరః. చూచటికింపైన మత్స్యాన్ని త్రాగి ఆ తర్వాత తనలో వికారాలు మొదలవడం చూసి మానవుడు అది విషపూర్తం అని తెలుసుకుంటాడు. ఆ రకంగానే మొదట నీ రూప సౌభాగ్యాలను చూసి నువ్వు సత్ప్రవర్తన గలదానవు అని భ్రమపడ్డాను. ఇప్పుడు నీ దుష్ప్రవర్తన చేత నీలో ఇంత విషం ఉన్నదని తేలిపోయింది. నువ్వు తేనెపూసిన కత్తివని గ్రహించాను. ఆవృతైర్బహు మాం సాన్త్వై సాన్త్వయతీన్మ భాషసే గీత శబ్దేన సమృద్ధ్య లుబ్ధో మృగమివధి. పెక్కు రీతిలో ఇచ్చకప్పు మాటలతో నిన్ను బుజ్జగిస్తూ మాట్లాడుతుంది. కిరాతుడు ఆకర్షణీయమైన సంగీతంతో లేడిని వశపరచుకొని బంధించి వధించినట్లు నీవు నన్ను చంపుచుంటివి. అనార్యైతి మామార్య పుత్ర విక్రీకాం ధ్రువం ధిక్కరిష్యంతి రజ్జాసు సురాపం బ్రాహ్మణం యథా. దశరథుడు కైకేయి సౌందర్య వ్యామోహంలో పడి పుత్రుణ్ణి అమ్ముకున్న పాపి అని వీధుల్లో జనులందరూ మద్యపానం చేసిన బ్రాహ్మణ్ణి నిందించినట్లు నన్ను తూలనాడతారు. అహో దుఃఖం అహో కృత్యం యత్ర వాచక్షమేతవ దుఃఖమేమం విధం ప్రాప్తం పురాకృతమివాశుభం. అయ్యో ఎంత దుఃఖం వచ్చి పడింది, అయ్యయ్యో ఎలాంటి కష్టం ప్రాప్తించింది. నీ మాటలకు చెవి ఎగ్గినందువల్లే ఇలాంటి ఆపదలు దాపరించాయి. ఇది అంతైనా పురాకృత పాపఫలమే. చిరం ఖలు మయా పాపే త్వం పాపే నాభిరక్షిత అజ్ఞాన దుస్పంద రజ్జురుద్బంధిని యథ. ఓ పాపాత్మరాల, నా దురదృష్టవశాన అజ్ఞానం అనే నిన్ను ఇంతకాలం కాపాడుతూ వచ్చాను. ఇప్పుడు నీవు నా పాలిట ఉరిత్రాడు అయ్యావు. రమమాణ స్థేయాసార్థం మృత్యుం త్వామినాభిలక్ష్యే బాలో రహస్య హస్తేన కృష్ణ సర్పం ఇమాశ్రుసం. సర్పం ప్రమాదకారి అని తెలియని బాలుడు ఒక నల్లత్రాచుపై చేయి వేసినట్లు నీవు నన్ను కబలించడానికి వచ్చిన మృత్యువు అని తెలుసుకోలేక నేను ఇంతకాలం నీతో క్రీడిస్తూ వచ్చాను. మయా హపితృగం పుత్ర సమహాత్మా దురాత్మన తంతు మాం జీవలోకోయం నూను ఆక్రోష్టు అర్హతి. దుష్టుడైన నా కారణంగా నేను జీవించి ఉండగానే మహాత్ముడైన నా పుత్రుడు తండ్రి లేనివాడు అవుతున్నాడు. అలాంటి నన్ను ఈ లోకం ఎంత నిందించినా తప్పులేదు. బాలి సౌమతి కామాత్మ రాజా దశరథో వృషం యస్త్రీకృతే ప్రియం పుత్రం వనం ప్రస్తాపయిష్యతి వ్రతైశ్చ బ్రహ్మచర్యశ్చ గురుభిశ్చోపకర్షిత భోగకాలే మహత్కృత్యం పునరేవ ప్రపశ్యతి. కామాత్రుడైన ఒక స్త్రీ నిమిత్తము మిక్కిలి ప్రీతిపాత్రుడైన పుత్రుడిని అడవులు పాలు చేస్తున్నాం. దశరథ మహారాజు నిజంగా మూర్ఖుడే సమా అని లోకం నా మీద దుమ్మెత్తి పోస్తుంది. నియమనిష్టలతో వేద శాస్త్రాలను అధ్యయనం చేయడం చేత బ్రహ్మచారి ధర్మాలను ఆచరించడం వల్ల గురువుల శిక్షణలో వారి నిర్దేశాలను పాటించడం వల్ల రాముడు ఎంతో కృషించి ఉన్నాడు. ఇప్పుడు గృహస్థాశ్రమంలో సుఖపడవలసిన సమయంలో అతడు మళ్ళా గొప్ప కష్టాలనే పొందవలసి వస్తుంది. నాలన్ ద్వితీయం వచనం పుత్రో మా ప్రతిభాషితం సవనం ప్రవరజిత్యుక్తో వాడమిచ్చే వక్ష్యతి. నాయన వనాలకు వెళ్ళు అని ఆ మాట నా నోట రాగానే నా చిన్న రాముడు మారు మాట్లాడక సరే అంటాడు. ఎది మే రాఘవ కుర్యాత్ వనం గచ్చేతి చోదిత ప్రతికూలం ప్రియం మే స్యాత్ నతు వత్స కరిష్యతి శుద్ధ భావో హి భావం మే నతు జ్ఞాస్యతి రాఘవ స వనం ప్రవరేచేత్యుక్తో వాడమిచ్చేవ వక్ష్యతి. వనవాసానికి వెళ్ళు అని నేను ఆదేశించినప్పుడు నేను వెళ్ళను అని రాముడు మారు పలికినా బాగుండేది, అదే నాకు కావాల్సింది కూడా. కానీ నా రాముడు ఆ విధంగా చేయని చేయడు. రాముడు నిష్కల్మష హృదయుడు, నా మనసులో ఆంతర్యాన్ని అతను తెలుసుకోలేడు. వనాలకు వెళ్ళు అని నేను మాట్లాడగానే అతను అలాగే అని వచ్చిస్తాడు. రాఘవేహి వనం ప్రాప్తే సర్వలోకస్య అధికృతం మృత్యుమరక్షణీయం మహం దహిష్యతి యమక్షయం. రాఘవుడు అడవికి వెళ్ళిన మరుక్షణమే జనులందరూ నన్ను చీకొడతారు. ఏ విధంగానూ క్షమార్హుడను కానీ నన్ను మృత్యు వెంటనే యమసదనానికి కొనిపోతుంది. మృతేమై గతే రామే వనం మనుజ పొంగవే ఇష్టే మమ జనే శేషే కిం పాపం ప్రతిపత్స్యతే. శ్రీరాముడు అడవులకు వెళ్ళిన మరుక్షణమే నేను మృత్యుడు తత్యము. అనంతరము నాకు ఆత్మీయులైన కౌసల్య సుమిత్ర మొదలగు వారిని నీవు ఎలాంటి కష్టాలు పాలు చేస్తావో కదా. కౌసల్యా మాం చ రామం చ పుత్రో చ యది హస్తి.
దుఃఖాన్యసహతి దేవి మామేవానుమరిష్యతి. రాముడు అరణ్యాలు పాలైన వెంటనే నా బొందిలో అసూలు మిగిలవు. ఈ దుస్థితి తట్టుకోలేక కౌసల్య కన్ను మూస్తుంది. రాముడు దూరం కాగా తండ్రి పరలోకానికేగా లక్ష్మణ శత్రుఘ్నులను మృత్యులోకానికి చేరతారు. ఇట్టి కల్లోల పరిస్థితి తాళ్జాలుగా సుమిత్రాదేవి నన్ను అనుసరించి మృత్యువార్త పడ్డం నిజం. కౌసల్యాంచ సుమిత్రాంచ మాంచ పుత్రే స్త్రీభుసహ ప్రక్షిప్య నరకే సాత్వం కైకేయీ సుఖిత భవ. ఓ కైక, నన్ను కౌసల్యను సుమిత్రను ముగ్గురు కొడుకులను నరకాతలను గురిచేసి ఈ రాజ్యాన్ని నువ్వే హాయిగా ఉండు. మయా రామేణ చత్యక్తం శాశ్వతం సత్కృతం గుణై ఇక్ష్వాకులమక్షోభ్యం ఆకులం పాలయిష్యసి. ఇక్ష్వాకు రాజ్యం సకల సద్గుణాలకు ఆలవాలం. ఇది సత్కార్యాలకు పెన్నిది. ఇంతవరకు ఎట్టి క్షోభలకు గురికాక చిరకాలం నుండి ఇది సుఖశాంతులతో వర్ధిల్లుతోంది. వనవాస కారణంగా రాముడు దీనికి దూరం అవుతున్నాడు. నన్ను మృత్యు కబలించడం వల్ల రాజ్యానికి నాతో సంబంధం తెగిపోతుంది. ఇక నీ మూలంగా ఇది అల్ల కల్లోలో అవుతుంది. ఈ పుణ్యమంతా నీకే దక్కుతుంది. ఇలాంటి రాజ్యాన్ని ఇంక నువ్వే ఏలుకో. ప్రియం చేత్ భరతస్తస్తై తత్ రామ ప్రవ్రాజనం భవేత్ మాత్మమే భరత కర్షీత్ ప్రేతకృత్యం గతాయుష. రాముని వనవాసం నిజంగా భరతుడికి కూడా ప్రియమే అయితే నేను మరణించిన పిమ్మట నా ఉత్తర క్రియలను అతను చేయరాదు. హంతానార్యే మమ మిత్రే సకామ భవకైకేయి మృతేమై గతే రామే వనం పురుష పుంగవే సేనాని విధవ రాజ్యం సపుత్రాకారీష్యసి. దుష్టురాలైన ఒకైక పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు అడవులకు వెళ్ళిన వెంటనే నన్ను మృత్యు కబళిస్తుంది. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది, నీ పగ తీరుతుంది, మనసు చల్లబడుతుంది. విధమైన నువ్వు నీ పుత్రుతో కూడి ఈ రాజ్యాన్ని ఏలుకుందుగాను. త్వం రాజపుత్రీవాదే నాణ్యవ సోమమ వేస్మని అకీర్తిశ్చాతులలోకే ధ్రువ పరిభవశ్చమే సర్వభూతేషు చావజ్ఞ యథా పాపకృతస్తథ. ఓ కైక, నువ్వు రాజపుత్రివైన కారణంగా నా భవనంలో నివసించావు. లోకమున పాపాత్మునకు సర్వజన సమక్షంలో అవమానం కలుగునట్లు నీ కారణంగా నాకు నలుగురిలో అంతులేని అపకీర్తి తీరని పరాభవం తప్పవు. కథం రథైర్విభుర్యాత్వ గజాశ్చైశ్చ ముహుర్ముహుః పద్భ్యాం రామో మహారణ్యే వత్సో మే విచరిష్యతి. ప్రభువే ఎల్లప్పుడూ రథములపైన గజముల మీదన అశ్వములపైన సంచరించవలసిన నా బుద్ధులు పట్టి శ్రీరాముడు మహారణ్యంలో కాలినడకతో ఎలా సంచరించగలడు? యశ్వతాహార సమయే సూర కుండలధారిణ అహం పూర్వ పచంతి స్మ ప్రశస్తం పాన భోజనం సకథన్ను కషాయాన్ని తిక్తాని కటకాని చ భక్ష్యన్మన్యమాహారం సుతో మే వర్తయిష్యతి. మహారాజు కుమారుడైన శ్రీరామునకు భోజన సమయంలో కుండలాలను ధరించిన వంటవారు అహమహమికమతో ఒకరితో ఒకరు మరి ఒకరు పోటీ పడుతూ ఆయురారోగ్యాలకు అనువైన పుష్టికరమైన ప్రశస్తమైన అన్నపానాలను సిద్ధపరుస్తూ ఉంటారు. ఇక్కడ శ్రద్ధసోపేతంగా భోజనం చేసే నా కుమారుడు వగరు చేదు కారం రుచులతో కూడిన వన్యాహారాలను స్వీకరిస్తూ ఎలా జీవించగలడు?